హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో జనసేనని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్త వ్యూహం రచిస్తున్నారా? సో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వాస్తవం ఇది ఎంతవరకు వాస్తవం? యా, యాక్చువల్గా ఈ న్యూస్ నేను ఫస్ట్ సాక్షిలో చూశాను. అదేంటంటే జనసేనను మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి చంద్రబాబు వ్యూహరచన చేసి అమలు చేయడం మొదలుపెట్టాడు అన్న ఒక వార్త సాక్షిలో డీటెయిల్గా రాశారు. ఆయన ఎటువంటి వ్యూహం అమలు పరుస్తున్నాడో అవన్నీ కూడా రాశారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చంద్రబాబు తన పొత్తులు ఎవరితో పెట్టుకున్నా ఆ పార్టీల్ని ఎదగనీయకుండా చేస్తాడు, ఆ పార్టీల్లోకి తన కోవట్లను పంపించి ఆ పార్టీ తరఫున ఆ పార్టీకి ఏదో 10 సీట్లు ఇస్తాడనుకో, 10 సీట్లలో 6-7 సీట్లలో తన క్యాండిడేట్ని ఆ పార్టీలకు పంపించి ఆ పార్టీ క్యాండిడేట్లుగా పెట్టేస్తాడు. అంటే కంట్రోల్ కంప్లీట్గా చంద్రబాబు మీద, చంద్రబాబు దగ్గర ఉంటుంది ఆ పార్టీకి కూడా. అలాగే బీజేపీని ఎదగనీయలేదు, తర్వాత కాంగ్రెస్ అట్లాగే దెబ్బతీసాడు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎదగలేదు, తోకలుగా మాత్రం మిగిలిపోయినాయి, ఇప్పుడు జనసేనను కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నాడు అనేది సాక్షి వ్యర్సన్ అన్నమాట. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, సాక్షి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవడం, అంటే రెండు పార్టీలు కలిసి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ పెంచేదానికోసం ఒక ప్రోగ్రాం పెట్టారు. అట్లాగే సమన్వయ కమిటీలు కూడా జిల్లా స్థాయిలో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం, అంటే పరస్పరం సహకరించుకోవాలి కాబట్టి ఎలక్షన్లో. ఇప్పుడు వాళ్ళ పొత్తంటే అర్థమేమి, ఓట్ షేరింగ్ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్ అంటాం, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. సీటు షేరింగ్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే కూడా ఓట్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే తెలుగుదేశం బలంగా ఉన్న ఏరియాలో తెలుగుదేశం క్యాండిడేట్లను నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్న జనసేనికులు ఓట్లని తెలుగుదేశానికి ఇచ్చాలి, జనసేన తరపున క్యాండిడేట్ నిలబెడితే తెలుగుదేశం ఓట్లు దానికి ట్రాన్స్ఫర్ కావాలి. ఇది కావాలంటే కింది స్థాయిలో రెండు జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య సమన్వయం కుదరాలి. అందుకని వీళ్ళు కేంద్ర రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఈ ప్లాన్, ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసింది కింది వరకు. అయితే వాళ్ళు సాక్షి రాసింది ఏంటంటే, క్షేత్రస్థాయిలో చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే జనసేనకులో చీలికలు తెస్తున్నాడు, ప్లాండ్గా చీలికలు, అక్కడ లోకల్గా చీలికలు తెచ్చి ఒక వర్గాన్ని తాను లూర్ చేస్తున్నాడు. అందులో అక్కడ లోకల్గా జనసైనికులు ఎవరు బలంగా ఉంటారో చూసుకొని వాళ్ళకి వాళ్ళని మెల్లగా తన వైపు తిప్పుకొని అక్కడ జనసేనని వీక్ చేయడం అన్న ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడు? మరి పొత్తులో ఉంటే జనసేనని వీక్ చేస్తే చంద్రబాబుకి ఏంటి లాభం అన్నప్పుడు దానికి కూడా సాక్షి ఏం సమాధానం ఇచ్చిందంటే, జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వకూడదు. ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన భంగపడింది, 32 సీట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు జనసేన అందరికంటే ముందు, కానీ ఫైనల్గా వాళ్ళకి దొరికిన సీట్లు ఎన్ని? 8. అంటే ఇక్కడ కూడా బలహీన పడింది జనసేన. ఇదే విధంగా చంద్రబాబు కూడా అక్కడ 10-12 సీట్లకి పరిమితం చేయడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఛార్జీలకు అంత ఫోన్లు చేసి ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయండి, అట్లాగే మన తెలుగుదేశం నుంచి కొంతమందిని జనసేనలో చేర్పించండి, రేపొద్దున వాళ్ళే అక్కడ నాయకులకు ఎదుగుతారు, వాళ్ళకి ఎక్కడ జనసేనకు బలంగా ఉందో, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలంగా ఉన్న చోట్ల ఇలా చేయండి అనేది చేస్తున్నాడు. దాని పరిణామమే మొన్న ఇటు పిఠాపురంలో కావచ్చు, అనకాపల్లిలో కావచ్చు, జగ్గైపేటలో కావచ్చు గొడవలు మొదలైనాయి. ఇదంతా కూడా ప్లాండ్గా జరుగుతుంది అనేది సాక్షి కథనం. కాకపోతే దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం వర్గాలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఇదంతా కూడా వైసీపీ కుట్ర. వైసీపీ ఏం చేస్తుంది, మొదటి నుంచి కూడా పొత్తులు జరగకూడదని మొదటి నుంచి కూడా ట్రై చేసింది వైసీపీ. తెలుగుదేశం జనసేన కలిస్తే వైసీపీ ఖచ్చితంగా ఛాలెంజ్ అవుతుంది, ఎందుకంటే తెలుగుదేశానికి ఒక 40% ట్రెడిషనల్ ఓటు ఉంది, జనసేనకి గతంలో 6-7% ఉంది, అది ఒకవేళ పెరుగుంటే 10% అవుతుంది, అంటే ఒక 50% ఓట్ల శాతం ఈ రెండు పార్టీలకి కంబైన్డ్గా ఉంటుంది. సో ఇటువంటి ఉన్నప్పుడు ఎట్లాగూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది
ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఇంకొక 5% ఉందనుకో, అప్పుడు ఈ కూటమి గెలిచే అవకాశాలు బలంగా ఉంటాయి. తెలుగుదేశం, జనసేన, ఇటు సిపిఐ సిపిఎం కూటమి, ఒకవేళ బీజేపీ రాకపోయినా. సో ఈ కాంటెక్స్ట్లో ఈ వీళ్ళిద్దరూ కలవకూడదు అనేది వైసీపీ ముందు నుంచి కూడా ప్రయత్నించింది. అనేక రకాలుగా దమ్ముంటే సింగిల్గా రండి, సింహం సింగిల్గా వస్తుంది, పొత్తులు లేకుండా గెలవలేరు, ఇలాగంతా రెచ్చగొట్టింది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తొత్తిగా మారిపోయాడు, కాపు సామాజిక వర్గం జాగ్రత్తగానే మమ్మల్ని అమ్మేస్తాడు, ఇలాగంతా ప్రచారం అనేది చేసింది. ఇప్పుడు వాళ్ళు పొత్తులు అనౌన్స్ చేసేసారు. చేసేసిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. సహజంగానే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుంది, ప్రత్యర్థుల బలాల్ని బలహీనంగా మార్చడం, బలహీనతల్ని టార్గెట్ చేసి దెబ్బతీయడం అన్న స్ట్రాటజీ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వైసీపీ అదే స్టార్ట్ చేసింది. అందులో భాగమే ఈ కుట్ర తీరి. లేకపోతే చంద్రబాబు ఇప్పుడు అలా చేస్తాడా లేదా అనేది ఎవరికి తెలియదు. మామూలుగా కామన్ సెన్స్ ఆలోచించినప్పుడు అలా చేస్తే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది కదా. కూటమి బలంగా ఉంటేనే కదా చంద్రబాబు కూడా గెలుస్తాడు. సో ఇంకా సీట్లను అనౌన్స్ చేయనప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ జనసేన కానీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి 60 70 డిమాండ్ చేసినప్పుడు ప్రాబ్లం తలెత్తుంది. జనసేన కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గమనిస్తే అతను కూడా అంత పేరాసుకు పోయే పరిస్థితి కనబడదు. ఎందుకంటే 50 60 చోట్ల అతనికి గెలిచే క్యాండిడేట్లు ఎవరున్నారు? గెలిచే క్యాండిడేట్లు ఎవరు లేరు. ఒకవేళ కొత్త వాళ్ళని నిలబడి తన ఇమేజ్ వేస్ట్ చేసుకుని వాళ్ళని గెలిపిద్దాం అనుకున్నా అంత ఫండింగ్ పెట్టాలి అక్కడ. ఆ ఫండింగ్ పెట్టే పరిస్థితి జనసేనకు లేదు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పెట్టాలి అక్కడ ఫండింగ్. మరి తెలుగుదేశంలో ఫండ్ పెట్టినప్పుడు జనసేన క్యాండిడేట్ ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక ప్రజల్ని గందరగోళపరచడం ఒకటి, ఇది వైసీపీ టార్గెట్. రెండు, జనసేన తెలుగుదేశం మధ్య వీలైనంత గొడవలు పెట్టడం ఒకటి, చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని పెంచడం. నిజానికి వైసీపీలో గొడవలు లేవా? వైసీపీ పార్టీలో ఇటువంటి కొట్లాట్లు లేవా? బోల్డ్ ఉన్నాయి కదా. సో ఏ పార్టీలో అయినా లోకల్గా గొడవలు ఉన్నప్పుడు, ఒక పార్టీలోనే గొడవలు ఉన్నప్పుడు, రెండు పార్టీలు కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అనేది కామనే. అందుకే వీళ్ళు సమన్వయ కమిటీలు ఎన్నెందుకు పెడుతున్నారంటే, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అరైజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము ముందుగానే. అందుకనే ఇది వీళ్ళు కూడా పెట్టారు. వీళ్ళకి ఐడియా లేకుండా కాదు, వీళ్ళకి కూడా తెలుసు జన ఎందుకంటే ప్రాబ్లము. జనసేన బలంగా ఉన్న చోట్ల చాలామంది క్యాండిడేట్లు డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతుంటారు మనకి సీట్ వస్తుందని. అక్కడ జనసేన కేటాయించకుండా తెలుగుదేశాన్ని కేటాయించినప్పుడు జనసేనలో ఇప్పటివరకు ట్రై చేస్తున్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, యాస్పిరెంట్స్, వాళ్ళు అప్సెట్ అవుతారు. వాళ్ళలో కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. అట్లాగే వైస్ వెర్సా, తెలుగుదేశం వాళ్ళు ట్రై చేసుకుంటున్నప్పుడు ఆ సీట్ జనసేనకు పోయిందనుకో, అక్కడ ఉన్న తెలుగుదేశం క్యాండిడేట్స్ కూడా హర్ట్ అవుతారు. సో ఇదంతా బయటకు వస్తే, ముందుగానే బయటకు వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలనేది కేంద్రం అంటే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ చూసుకుంటుంది. అందుకనే వీళ్ళు ఇప్పటి నుంచి మొదలుపెట్టారు. యాక్చువల్గా వీళ్ళకి కూడా తెలుసు, అది చంద్రబాబు తెలియక కాదు, పవన్ కళ్యాణ్ తెలియకుండా కాదు. సో ఇవన్నీ ప్రతి కూటమిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది కూడా సహజంగా వచ్చే కూటమిలో ఉన్న ప్రాబ్లమ్స్ని వైసీపీ ఏం చేస్తుందంటే బ్లోప్ చేసి ఇదేదో ఒక కుట్ర తీరి దానికి కలిపి చంద్రబాబే చేస్తున్నాడు అని జనసైనికులను నమ్మించి జనసైనికులు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం అనేది వైసీపీ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.